बैक बैक वहम अस्मत् गुरुचरणारविंदाभ्यानम भारतीय सनातन संस्कृति संप्रदायानि ऊपिरिगा स्वधर्म परिरक्षणकु अहर्निशलु कृषि चेस्तुन्न विशाख श्री शारदा पीठाधिपतुलु मा गुरुलु श्री 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 स्वरूपानंदेंद्र सरस्वती महास्वामी वारिदि ఈ నెల 31 నాగుల చవితి గురువారం నాడు జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించాలని విశాఖ శ్రీ శారదాపీఠం పీఠం ట్రస్ట్ సభ్యులు మరియు పీఠం భక్తులు నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగానే కేవలం విశాఖ శ్రీ శారదాపీఠానికి లేకపోతే విశాఖపట్నానికే పరిమితం కాకుండా ఆసేతు హిమాచలం వరకు ఈ వేడుకలు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని భక్తులు విశేషంగా దీనికి కృషి చేస్తున్నారు. రేపటి నుంచి జన్మదిన వేడుకల్లో భాగంగా విశాఖపట్నం కేజీహెచ్లో అనేక మంది వ్యాధగ్రస్తులకు వీల్ చైర్లు పంపిణీ కానీ పండ్లు పలహారాలు ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరుగుతున్నాయి. అంతేకాకుండా అనాథ పిల్లలకు అనాథ ఆశ్రమాలకు వృద్ధాశ్రమాలకు దేవాలయాల్లో ఉండే సిబ్బంది వారికి కూడా వస్త్రాలు దుప్పట్లు ఇలాగా ఇత్యాది అనేక కార్యక్రమాలు నిర్వహించాలని చాలామంది కుతూహలంగా ఉన్నారు. విశాఖ శ్రీ శారదాపీఠం కేంద్రంగా హిమాలయాల్లో కూడా మా పీఠం తరపున అనేక మంది సాధు సంతులకు భిక్ష అంటే అన్నదానం ఏర్పాటు చేసి వారికి వస్త్రాలు విశేష దక్షిణ అక్కడుండే ఈ సనాతన సంస్కృతిని పరిరక్షించాలంటే లేకపోతే వేదాంతము కానీ వేదములు కానీ అభ్యసించాల్సినది చాలా ముఖ్యం. దాంట్లో అక్కడుండే విద్యార్థులు కూడా దానికి తగిన ఏర్పాట్లు వాళ్ళు చదువుకునేదానికి ఆర్థికంగా కానీ లేకపోతే వాళ్ళకి షెల్టర్ కానీ ఇవన్నీ విశాఖ శ్రీ శారదాపీఠం చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా కాశీ ఋషికేశ్ హరిద్వార్ ఇలాగ పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అంతేకాకుండా విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు మా గురువులు అనేక సంవత్సరాలుగా గిరిజన హరిజన మైదాన పట్టణాల్లో పర్యటిస్తూ హిందూ ధర్మ పరిరక్షణకు అలాగే స్వధర్మ అనుష్ఠానానికి విశేష కృషి చేస్తున్నారు. దానికి అనుగుణంగా గిరిజన ప్రాంతాల్లో కూడా అనేక చోట్ల ఈ సేవా కార్యక్రమాలు సాగుతూ ఉంటాయి. వారందరినీ కూడా విశాఖ శ్రీ శారదాపీఠాన్ని కూడా విశేషంగా రావడం వారందరూ పీఠంలో ప్రతి కార్యక్రమంలోనే వారు కూడా భాగస్వాములు కావడం అమ్మవారి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఇదంతా ఒక పరిపాటిగా సాగుతూ ఉంది. దానికి అనుగుణంగా ఈరోజు ఈ పాత్రికా సమావేశం నిర్వహించి మీ ద్వారా తెలియని వారికి కూడా ఇది అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఎందువల్లంటే గురువుల్ని ఆరాధన చేయడం మన భారతీయ సంస్కృతి, మన వేదములు పురాణములు కూడా ఇవే తెలియజేస్తున్నాయి.